హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి డే 2 ఇన్ రిషికేష్ అనమాట. ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మేము నిన్న ఎయిర్పోర్ట్ నుంచి రిషికేష్ వచ్చేసరికి మ్యాక్సిమం 3 అయిపోయింది. అయినా సరే టైం వేస్ట్ చేయకూడదని నిన్న మొత్తం కంప్లీట్గా 9:30 వరకు తిరిగేసాం అనమాట. అంటే గంగాహారతి ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ నైట్ వచ్చేసరికి 9:30 అలా లేట్ అయిపోయింది. ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసి పడుకుని పోయాను. నేను అంటే నెక్స్ట్ సెండ్ ఆఫ్ చెప్పడానికి కూడా ఫస్ట్ డేకి నేను ఇంకా ఏమీ ఇవ్వలేదన్నమాట. ఇది వచ్చేసి డే 2, ఫ్రెష్ అప్ అయిపోయాము. టైం వచ్చేసి 7:30 అయిపోయింది. బైక్ ఒకటి తీసుకున్నాము. బైక్ పర్ డే వచ్చేసి 600 చార్జ్ చేశారు. వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పారు. మ్యాక్సిమం మేబీ 800 అలా ఉండొచ్చు. మాకైతే 600 తీసుకున్నారు. మేము బిగ్ డేస్ తీసుకోలేదు కాబట్టి బైక్ అయితే ఒకటి తీసుకున్నాము. ఏమేమి విజిట్ చేయాలి ఏంటి అనేది ఒక పేపర్ మీద అయితే రాసుకున్నాము. సో ఇప్పుడు బండి మీద స్టార్ట్ అయిపోయి అన్నీ కవర్ చేసేసుకుని మీకు కూడా అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, చూడండి. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్, ఇంకా బీటిల్స్ ఆశ్రమం ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. అవన్నీ రాసుకున్నాము. అండ్ దెన్ అవి ఈరోజు బండి మీద అయితే అవి కవర్ చేద్దామన్న ప్లాన్ అయితే ఉంది. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, రండి వచ్చేయండి. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు వచ్చేసి మనం స్టార్ట్ అయిపోతున్నాము. మనం వెళ్ళేది ఇప్పుడు నీలకంఠ మహాదేవ్ టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్, చాలా హైట్ కొండ మీద ఉంటుంది అన్నమాట. చాలా హైట్లో ఉంటుంది. అది వచ్చేసి హైయెస్ట్ పీక్ పాయింట్. కానీ వాటర్ కూడా కూలింగ్గా ఉంటాయి కదా, గంగా రివర్లో అమ్మా. అంటే వాటర్ మన దగ్గరకు వస్తాయి, అప్పుడు మనం ఫ్రెష్ వేడినీళ్ళు వేసుకుని చెయ్యాలి. ఇక్కడ ఎక్కడైనా సరే వాటర్ అసలు చాలా కూల్గా ఉంటుందండి. స్నానం కూడా చేయలేము అసలు. గీజర్ లేకపోతే మనం ఎప్పుడైనా రూమ్ తీసుకున్నప్పుడు రిషికేష్లో కానీ లేకపోతే ముస్సూరిలో, ఉత్తరాఖండ్లో మనం టూరిస్ట్ ప్లేసెస్కి ఎక్కడైనా వచ్చినప్పుడు కంపల్సరీ మన రూమ్ తీసుకున్నప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది గీజర్ ఉందా లేదా అనేది. అదైతే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాటర్ చాలా చిల్డ్ వాటర్, మనం చేయలేము కూడా స్నానము. కూలింగ్ వాటర్ అంటే ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదండి నీలకంఠ మహాదేవ్ టెంపుల్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అంటే గంగా రివర్ ఉంటుంది, రివర్ రాఫ్టింగ్ అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. గంగా నదిలో ఫేమస్ రివర్ రాఫ్టింగ్, బోట్ ఉంటుంది అక్కడ, బోట్స్ అవి ఉంటాయి అన్నమాట. అవి మనకి ఎన్ని కిలోమీటర్స్ అయితే అన్ని కిలోమీటర్స్ని బట్టి మనకి కాస్ట్ అనేది వేరీ అవుతాయి. అంటే మనకి బుకింగ్ ఆఫీసర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటూనే ఉంటాయండి రివర్ రాఫ్టింగ్కి. బుక్ చేసుకుని ఎక్కొచ్చు. లోతు పడిపోతామా కాదు. ఇవి వచ్చేసి మనకి కాటేజెస్ ఉంటాయి, కొంచెం అవుట్స్కట్స్లో ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయండి. అటాచ్డ్ అంటే కాటేజ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఒక రేటు, ఇదిగా అయితే అంటే మనకి షేరింగ్ లాగా ఉంటాయి ఒకటి కాస్ట్, అలా ఉన్నాయన్నమాట. ఒకరోజు రిషికేష్ కాటేజెస్లో కూడా స్టే చేయండి. క్యాంప్ ఫైర్ ఉంటుంది, అవి ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైమ్ కొండలు ఉంటాయి భయం. ఇప్పుడు వచ్చేసి మనం నీలకంఠ మహాదేవ్ టెంపుల్కి అయితే వచ్చేసాం మనము. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ పార్క్ బండి పార్కింగ్లో పార్క్ చేసుకుని చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. సో బయట మనకి ఎక్కువ ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా వాలెట్స్, మనకి మన సైడ్ సౌత్ సైడ్ అయితే వాలెట్స్ చాలా కాస్ట్ ఎక్కువ, కానీ ఇటు సైడ్ మనకి కొంచెం రీజనబుల్గా దొరుకుతాయి. రీజనబుల్ అంటే బాగా రీజనబుల్ అన్నమాట. నాకైతే వాల్నట్స్ నచ్చినాయి, సో అందుకని వాల్నట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనకి బయట మనం చూసాం కదండి ఆ ప్లేట్లో పువ్వులు అవన్నీ పెట్టించారు. అవన్నీ మనం దేవుడి దగ్గర పెట్టడానికి హోలీ వాటర్, గంగా నది జలం అవన్నీ బయట మనకి ఒక 100 రూపీస్కి మొత్తం సెట్ అంతా ఇస్తారు. సో అది తీసుకుని మనం గుడికి వెళ్ళడమే.
గుడి దగ్గర అయితే ఎంత లైన్ ఉందనండి, ఎంత రష్ అంటే ఎంత రష్గా ఉంది, చాలా అంటే చాలా రష్గా ఉంది. గుడి అయితే చాలా క్యూ కూడా ఉంది. ఇంకొని చూసారా, ఇక్కడ మా అమ్మ అయితే పట్టుకుంది పువ్వులు, గంగాజలం, కొంచెం ప్రసాదం, అంటే శివుడికి ఇష్టమైన ఆకు ఉంటుంది కదండి, మారేడు దళం, ఆ మారేడు దళాలు కూడా తీసుకుని మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మధ్యాహ్నం మేము వచ్చేసరికి 1:30 అయిపోయింది అనమాట. సో ఆ టైంకి మేము ఇలా వెళ్తున్నాము. లోపల కెమెరా అనేది నాట్ అలౌడ్. సో లోపల మనకి ఆ సీసీటీవీ లోపల జరిగేది మనకి సీసీటీవీలో అయితే చూపిస్తారు బయట. ఇది వచ్చేసి బయటకు వచ్చాక మనకి పక్కన చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను. ఇక్కడ చూసారా, ఇవైతే రుద్రాక్ష, రుద్రాక్షలకి కలర్స్ వేసి అలా పెట్టారు, చాలా బాగుంది. అదైతే రుద్రాక్షకి కలర్స్ వేసి అలా చెట్టులా పెట్టారు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక చెప్పాను కదండి, ఇక్కడ మనకి ఎక్కువ బ్రాస్ ఐటమ్స్ అనేవి ఎక్కువ దొరుకుతాయి, హై క్వాలిటీ, రీజనబుల్ ప్రైస్ కూడా. ఎవరన్నా రిషికేశ్ వచ్చినప్పుడు లేకపోతే ఇట్ సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా కంపల్సరీగా పర్చేస్ చేయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా బ్యాక్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడు దారిలో చాలా అంటే చాలా షాప్స్ కనిపిస్తాయి మనకి, అన్నీ కొంచెం ప్రసాదాలు, దేవుడి దగ్గర సామాగ్రి, అండ్ తినడానికి మనకి చనా మసాలా, అలా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి నేను వాల్నట్స్ అడుగుతున్నాను, వాళ్ళు వచ్చేసి నాకు కేజీ అంటే కాయలు ఒక రేటు ఉన్నాయి, లోపల ఆ ఫ్రూట్ అదే అది ఉంటుంది కదండి వాల్నట్ లోపల ఉంటుంది కదా, అది ఒక రేటు ఉంది. లోపల గింజ అంటండి, లోపల ఏదైతే సీడ్ ఉందో అది ఒక కాస్ట్ ఉంటుంది. నేనైతే కేజీ వచ్చేసి 300కి తీసుకున్నాను. చాలా అంటే చాలా హెవీగా వచ్చింది, ఎక్కువ వచ్చింది అనమాట. అదే మనకు అక్కడ అయితే 250 grams మనకి 300 అలా ఉంటుంది. ఇక్కడ చూసారండి, వచ్చేసి మనకి పచ్చి రుద్రాక్ష కాయలు ఉంటాయి కదా అవి అనమాట, అంటే చెట్టు నుంచి రాలుతాయి కదా ఆ కాయలు ఒరిజినల్గా, అలా ఉంటాయి మనకి రుద్రాక్ష కాయలు. వాటిలు బాగా ఎండిన తర్వాత పైన తొక్కు వచ్చేసి మనకి ఈ రుద్రాక్ష ఇలా ఉంటుంది, డ్రై అయిన తర్వాత బాగా రెడ్ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఏ గుడి దగ్గరికి వెళ్ళినా మనకి ఎక్కువగా మోస్ట్లీ ఎక్కువగా కనిపించేది ఇదే మనకి, అన్ని ప్రతి దాంట్లోనూ మనకి ఆనియన్స్, టొమాటో, కీర కంపల్సరీగా వేస్తారండి, ప్లస్ మసాలా. ఇక్కడ ఏదో మసాలా ఉంటుంది, ప్రతి దాంట్లోనూ ఆ మసాలా వేస్తూనే ఉంటారు. ఇంకా ఇక్కడ సలాడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటారు కాబట్టి మనకి ప్రతి దాంట్లో కీర అనేది కనిపిస్తుంది, కీర అండ్ టొమాటో. నేను మా అమ్మ అయితే టేస్ట్ చేస్తున్నాము. బాగుంది, మసాలా వేసిన తర్వాత చాలా బాగుంది. ఇది వచ్చేసి కొత్త ఫ్రూట్ అంటండి, చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది మనకి ఓన్లీ ఫారెస్ట్ ఏరియాలోనే దొరుకుతుందంట. రామ్ కందా మూల్ ఫల్ అని ఉంది. సరే ఒకసారి టేస్ట్ చేద్దాం అన్నట్టుగా కొంచెం ఒక పీస్ తీసుకున్నాను. ఒక పీసే మనకి 20 rupees స్టార్ట్ చేశారు. అది ఎలా ఉందనుకున్నారు, చాలా బాగా చూసారా ఇంత తిందిగా ఉంది. అది పీస్ 20 rupees స్టార్ట్ చేసింది. అది ఎలా ఉందంటే కొంచెం మనకి కొబ్బరికాయ పువ్వు ఉంటుంది కదనమాట, కొబ్బరి పువ్వు ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే అనిపించింది నాకు. ఎలా ఉంది
మనకి హిల్ స్టేషన్స్ లో ఎక్కువ మాక్సిమం మనకి మ్యాగీనే దొరుకుతుంది. మ్యాగీలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయండి. అంటే అప్పటికప్పుడు హాట్ గా సర్వ్ చేస్తారు కాబట్టి, నార్త్ సైడ్ కొంచెం మ్యాగీ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనకి హిల్ స్టేషన్స్లో ఎక్కువ, అంటే మనం పైనుంచి కిందకి వచ్చేటప్పుడు మనకి ఎక్కువ మ్యాగీ పాయింట్సే కనిపిస్తాయి. సరే, మ్యాగీ అనేది మేము ట్రై చేసాము. ఈ ప్లేట్ చూస్తారా, ఈ ప్లేట్ వచ్చేసి మాకు 50 రూపీస్ తీసుకున్నాడు. మన 10 రూపీస్ ప్యాకెట్ వస్తుంది కదండి, ఆ 10 రూపీస్ ప్యాకెట్ ఇప్పుడు మనకి ఇలా చేసి ఇచ్చినందుకు ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, హిల్ స్టేషన్స్లో కాస్ట్ ఎక్కువ కాబట్టి ఆ ప్లేట్ వచ్చేసి 50 రూపీస్. అలా దర్శనం అయిపోయాక అలా మ్యాగీ కొంచెం సేపు ఏదైనా తిందాం అన్నట్టుగా మ్యాగీ తినేసి ఇంకా కిందకి ఇంటికి వచ్చేస్తూ ఉంటే దారిలో మనకి వాటర్ ఫాల్స్ కనిపించినాయి. వాటర్ ఫాల్స్ చూసి తిరిగి వచ్చేస్తున్నప్పుడు రివర్ రాఫ్టింగ్ ఉంది కదండి, మార్నింగ్ ఆల్రెడీ వెళ్ళేటప్పుడు చూసాం, వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సరే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా అని కొంచెంసేపు అక్కడ గంగానదిలో స్నానం చేద్దాం అన్నట్టుగా వచ్చాం కిందకి. వాటర్లో కొంచెంసేపు ఆడుకుంటారు కదా అన్నట్టుగా వచ్చాం మేము కిందకి. వాటర్ అయితే చాలా చిల్డ్, ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పవసరం లేదు. మనకైతే ఫ్రిడ్జ్లోంచి వాటర్ తీస్తే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుందండి. హిమాలయస్ నుంచి వస్తుంది కాబట్టి వాటర్ చాలా చిల్డ్ వాటర్ ఇది. ఇక్కడైతే రివర్ ర్యాఫ్టింగ్ అయితే జరుగుతుంది, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు రివర్ ర్యాఫ్టింగ్. ఎవరైనా వస్తే ఇట్ సైడ్ ఋషికేశ్ కంపల్సరీ రివర్ ర్యాఫ్టింగ్ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాబట్టి చిన్నపిల్లలు నెలవ చేయట్లేదు, బిలో 14 నాట్ అలౌడ్ అంట. ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ రెస్ట్రిక్షన్స్ చాలా సీరియస్ కాబట్టి, చాలా స్ట్రిక్ట్ కూడా. సో మేము రాఫ్టింగ్కి వెళ్ళడానికి అవ్వట్లేదు, అంటే బేబీని వదిలేసి వెళ్ళడం అవ్వదు కదా, సో అందుకని వెళ్ళట్లేదు. కానీ ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. వాటర్ అంతా హిమాలయాస్ నుంచి వస్తుంది కాబట్టి చాలా అంటే చాలా చల్లగా ఉందన్నమాట. పైన ఎండ మాత్రం గట్టిగా ఉంది, కింద వాటర్ మాత్రం చాలా చల్లగా అంటే చాలా చల్లగా ఉంది. మనకి మన సైడ్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ చూడాలి ఉంటుంది. చూడండి, ఇద్దరు అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, అసలు సూపర్ గా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఐస్ వాటర్ సిరి అయితే ఎన్ని రీల్స్ తీసిందో అసలు, మమ్మీ ఫోటో అంటుంది. నాకైతే బ్యాక్ సైడ్ రివర్ ర్యాఫ్టింగ్ అయితే చేద్దాం అనిపిస్తుంది, కానీ బేబీ హౌస్లో చల్లకూడదు కాబట్టి ఇంకా అనిపించలేదు. చాలా అంటే చాలా చల్లగా ఉందండి, ఐస్ వాటర్ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. కాలు పెట్టినా కూడా వెంటనే విషయం సెకండ్ చేస్తా ఉంటే చల్లగా ఉన్నాయన్నమాట వాటర్. బ్యాక్ సైడ్ అయితే చూసారా రివర్ రాఫ్టింగ్. బ్యాక్ సైడ్ రివర్ రాఫ్టింగ్ జరుగుతుంది అనమాట.
ఈరోజు సెకండ్ డే రిషికేష్ లో మార్నింగ్ అంతా చాలా ప్లాన్ చేసుకున్నాం ఈ రోజు డే టూ కదా. కానీ మేము అక్కడ నీలకంఠ మహాదేవ్ టెంపుల్కి వెళ్ళేసరికి అంటే క్యూ ఎక్కువ ఉంది, అది మౌంటైన్స్ అనమాట, అంటే కొండ మధ్యలోంచి వెళ్ళాలి కాబట్టి చాలా టైం పట్టేసింది. మేము 2 hours లో అయిపోతుంది అనుకున్నాం, కానీ అది మాకు మార్నింగ్ 8కి వెళ్ళినా మాకు 12 అయిపోయింది అనమాట. చాలా రష్ ఉంది టెంపుల్, వర్షాలు లేవు కదా, ఇక్కడ కొంచెం లేట్గా వస్తాయంట వర్షాలు, వర్షాలు లేవు కదా, సో జనాలు అందరూ ఫుల్ ఉన్నారు. వచ్చేసరికి 12 అయిపోయింది, ఇంకా లంచ్ చేసి కొంచెం అక్కడక్కడ స్టాప్స్ ఆగి ఇంకా బీటిల్స్ ఆశ్రమం అని ఒకటి ఉంది దానికి వెళ్దాం అనుకున్నాము, కానీ దానికి కూడా క్లోజ్ చేస్తారు. సరే మా అమ్మాయి వాటర్లో ఆడుకుంటాను వాటర్లో ఆడుకుంటున్నా అంటుందని ఇంకా ఇటు తీసుకొచ్చేసాము. చూడండి ఇక్కడైతే మనకి సమ్మర్ అయిన వాటర్ చూడండి, అసలు ఎంత ఫ్లో ఉంటాయి, ఎంత ఫ్లో ఉందో అసలు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు వాటర్ అయితే అసలు చెప్పక్కర్లేదండి, చాలా ఇదిగా ఉంది. ఇది ఇక్కడ అయిపోయాక అక్కడ పరమార్థిలో 6కి హారతి ఇస్తారు, సో గంగా హారతి, అది చాలా ఫేమస్ అక్కడ. నిన్న త్రివేణి ఘాట్లో హారతికి వెళ్ళాం అనమాట, సో ఈ రోజు వచ్చేసి పరమార్థిలో హారతికి వెళ్దాం అనుకుంటున్నాం. బాగుందా, మీకు నచ్చిందా? ఇక్కడ చూడు, చెప్పు నచ్చిందా? ఎక్స్పీరియన్స్ సూపర్ సిరి, బాగుందా వాటర్ సూపర్ అను ఇచ్చుడు సూపర్. వాళ్ళిద్దరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి అంటే డ్రెస్ చేంజ్ ఇంకే అవుతుంది కాబట్టి ఓకే, మళ్ళీ మనకి లేడీస్కి డ్రెస్ చేంజ్ అదంతా పెద్ద ఇబ్బంది అయిపోతుంది కాబట్టి నేను దిగట్లేదు. కానీ ఇక్కడైతే మాత్రం చాలా సూపర్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం. ఇది వచ్చేసి గంగా రివర్ అండి, మలయాస్ నుంచి వస్తుంది ఇది. అందరూ రివర్ ర్యాఫ్టింగ్ చేస్తున్నారు. రివర్ ర్యాఫ్టింగ్కి మనకి 8 kilometers ఉంటుంది, 16 kilometers ఉంటుంది, 19 kilometers, కిలోమీటర్స్ని బట్టి కాస్ట్ ఉంటుంది. సో వాళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయిన తర్వాత ఒక బోట్ అంటే ఒక ఇళ్ళ మధ్యలో వీళ్ళు ఉంటారు కదండి, చాలా ఇళ్ళు అదే ఏమంటారు వాళ్ళని మధ్య మధ్యలో అంటే రివర్ ర్యాఫ్టింగ్ బుక్ చేసుకోవడానికి చాలా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్న గ్రూప్ ఆఫ్ పీపుల్ అయిన తర్వాత వాళ్ళకి ఒక బోట్ ఒక హెడ్ పెట్టి ఇలా రివర్ ర్యాఫ్టింగ్కి పంపిస్తారు. ఫుల్ లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. కాస్ట్ అయితే 800 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా, 800, 1600, 1200 అలా ఉన్నాయి కాస్ట్స్. కాస్ట్ పర్వాలేదు కానీ నాకు కూడా వెళ్ళాలని ఉంది, కానీ మా అమ్మాయి వల్ల నేను వెళ్ళగలేకపోతున్నాను. రివర్ ర్యాఫ్టింగ్ చూసారా? పైన ఇంకా కారు కనిపిస్తుందో లేదో కానీ ఫుల్ రష్గా ఉంది కార్స్. కొండ మీద ఇంకా కొండపైకి దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, ఫుల్ రష్గా ఉంది. ఇంకా సాయంత్రం హారతికి వెళ్ళి ఇంకా ఈ రోజుతో ఈ డే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాము. రేపు కేదార్నాథ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాం డే 3కి. డే 2 రిషికేష్లో ఎండ్ చేసేస్తాము, డే 3 వచ్చేసి కేదార్నాథ్ వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. మేము ఒక బైక్ హైర్ చేసుకున్నాము, సో దానివల్ల కొన్ని ఎక్కువ ప్లేసెస్ అయితే కవర్ చేయగలం. అదే ట్రావెలర్స్ అదే వాళ్ళ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్తే కనుక వాళ్ళు తీసుకెళ్ళిన చోటికే వెళ్ళాలి. అండ్ అటు మధ్య మధ్యలో ఎక్కడైనా ఫొటోస్ అవి క్లిక్ చేసుకుందామన్నా వీడియో అది ఏమన్నా తీసుకుందామన్నా ఆపట్లేదు, అది వాళ్ళతో వచ్చిన ఇబ్బంది. మా అమ్మాయి చూడండి అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాను. మొత్తానికి గంగా నదిలో స్నానం అయితే చేయించేస్తాం మా అమ్మాయికి. నేను కూడా లాస్ట్ వెళ్ళేటప్పుడు గంగా నదిలో ఫుల్ తల స్నానం తల నిండా
స్నానం చేసేసి వెళ్దాం అనుకుంటున్నాను. అందరూ పిక్చర్స్ ఎంత వెరైటీగా తీసుకుంటున్నారు అండి, చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ. సో ఈరోజు ఇక్కడితో అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా హారతి ఉంటుంది, హారతి కూడా యాడ్ చేసేస్తాను. యాడ్ చేసేసి ఇంకా ఈరోజు అయితే ఎండ్ చేసేస్తాను ఇంకా డేటు. ఇంకా అంతే, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా తెలుస్తుందండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్. గంగా నదిలో స్టోన్స్ చూసారా, పాలరాయి, గ్రానైట్, ఫుల్లీ ఒరిజినల్ చూసారా, ఫుల్లీ ఒరిజినల్ అన్నమాట. మా అమ్మాయి చూసారా, ఎవరు లేకుండానే స్నానం చేసేస్తుంది. ఏం చేస్తున్నావు? ఎవరు చేయమన్నారు? నేను చేయమన్నానా నిన్ను? మరి ఎందుకు చేస్తున్నావు? ఏంటి కూలింగ్గా ఉండని చేస్తున్నావా? జలుబు చేస్తుంది, చేస్తుంది. హలో, ఇంకా చాలు. మేడం చాలు మేడం, నచ్చిందా నీకు? థమ్స్అప్ ఇవి, థమ్స్అప్, థమ్స్అప్. ఫుల్లీ ఫుల్లీ ఎంజాయ్ చేసేస్తుంది మా అమ్మాయి. పోనివ్వండి.